ఎస్సీలకు మంచి చేసినందుకు ఎవరు చేయమన్నారా నేను మంచిని మీరు ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పాలా దేవి చెప్పాలి సో క్షమాపణ చెప్పాలని ఒక అరుగు దెబ్బలాట వేసుకుని మళ్ళీ పైగా పోనీ చేస్తే చేశారు ఏదో సంశయంగా చేశాను నేను రానని అన్నాను చూసారా రాళ్లతో కొట్టాం అని అంటే అనండి దమ్ముగా అంతేగాని మళ్ళీ సిగ్గు లేకుండా మన చిన్నప్పుడు చూస్తాం ఒక పిల్లోడు వెళ్ళి ఎవరినో కొట్టేసి మళ్ళీ రివర్స్లో అమ్మ నడుకట్టేదే అని అడుగుతాడు అలాగే దైత్యంగా తయారయ్యారు మీరు ఈ సాక్షిలో చూసేవాళ్ళ ఏంట్రా అంటే రచ్చగొట్టిన చంద్రబాబు రచ్చగొట్టిన తెలుగుదేశం కేడర్ సంయమనం పాటించిన వైకాప ఇదిరా మీరు రాసుకోండి సిగ్గులేని ఎదవ భర్త కొట్టామని చెప్పండి పర్యవసానాలు ఫేస్ చేయండి ఓపెన్ గా బట్లిప్పుకున్నదే మీరే రాకూడదన్నదే మీరే అంటే రాకూడదని మీరంటే రచ్చగొట్టింది వాళ్ళు ఎలా అవుతారు ఏ స్టాండర్డ్ ప్రకారం అవుతారు అంటే జనం జనాన్ని ఉన్న పిచ్చోళ్ళు అనుకుంటున్నారు జనం మనల్ని అనుకుంటున్నారు పిచ్చోళ్ళని మీరు జనాలు అనుకుంటున్నారేమో అరే కళ్ళు ఎదురుకుండా కనపడతానే ఉందా మీ ఛాలెంజ్లు కనపడతానే అదే మీ చొక్కా కూడా తెలుగుదేశం వాళ్ళు ఇప్పించారా మిమ్మల్ని ఏమా తెలుగుదేశం వాళ్ళు ఇప్పారా సురేష్ గారు చొక్కా ఆయన ఇప్పుకున్నాడా ఏ పాపం అంత సౌమ్యండి అక్కడ అంతా బోల్డ్ అంత రెడ్లో ఉన్నారు ప్రకాశం జిల్లా మీ బాలినేని గారితో ఇప్పించుకోవచ్చు కాదు ఇంకో రెడ్డి గారితో ఇప్పించుకోవచ్చు దళితులే దొరకదు ఎక్కువగా ఎక్కువగా మొన్న నందిగామలో చాలా చోట్ల ఇచ్చాపైసే ఎక్కువగా దళితుల నియోజకవర్గాల్లో కూడా ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని దళితులను ఎంతో ప్రేమించే చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్వేషగా చిత్రీకరించడానికి దళితులను ముందు పెట్టి వెనకాల నుంచి తెరచాటు రాజకీయ దగులుబాజీ రాజకీయాలు చేస్తున్నారు మరి ఆ కమాండెంట్కి సంతోష్ కుమార్కి తగిలింది నిజం గుట్లు మొన్న అక్కడ ఎవరది గన్నవరం సీఏ గుట్లు కాదు నిజం గుట్లు కాదు సీఏ లాగా మూడు రోజులు పడుకుని ఓవర్ యాక్షన్ చేయలేక వెంటనే ఆయన డ్యూటీలోకి వచ్చేసాడు కుట్లు కుట్టించుకున్నాడు నెత్తికి ప్యాచ్ చేసుకుని వచ్చేసాడు ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే రక్షణ కవచాలుగా వాడుకుని కాపాడారు ఓరి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రినే మీరు అసలు మీటింగ్లకు రావాలంటారా ఇదిరా పరిపాలన ఛీ దీని మీద ఇది దీనికి ఎవరు కారణం 100% ముఖ్యమంత్రి దీనికి కారణం ముఖ్యమంత్రి కారణం కాకపోతే చొక్కా ఇప్పి నిరసన తెలియజేసిన మంత్రిని తక్షణం మంత్రివర్గం నుంచి బత్తరపు చేయాలి గవర్నర్ గారు కూడా చొరవ తీసుకోవాలి ఇదేంటండి మంత్రులేంటి గుడ్లెప్పుకుని నిరసన తెలియజేయటువంటి ఏంటి దారుణం ఈయన గుడ్లెప్పడం వెనక గుడ్లెప్ప తీయటం వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమన్నా ఉందా అన్నది కూడా ఆలోచించాలి పాత్ర ఉంటే అతను అనర్హుడు ఆ పాత్ర లేకపోతే సురేష్ గారు అనర్హుడు ఆ పదవికి ఎక్కడ నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి రాజకీయాలకు నేను కొత్త అయినా మా జగన్మోహన్ రెడ్డి లాగా పుట్టినప్పుడే ఎంపీ అవ్వాలనుకున్నాడు బట్ అక్కడ రాజకీయాలకి లేటుగా వచ్చిన అనుభవం ఉందా అంటే పేపర్ చదివే అనుభవం ఉంది కానీ బట్టలిప్పుకున్న బట్టలిప్పి నిరసన తెలియజేసిన మంత్రిని మీరు ఎప్పుడన్నా చూసారా అబ్సర్వ్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చొక్కా ఇప్పించారు రేపు ఇంకేం ఇప్పిస్తావు అధికారంలో లేని వాళ్ళు మాజీ మంత్రులు కూడా బట్టలిప్పిన దాఖలాలు నేను చూడాల ఏదో వేరే పర్పస్ గా కూడా ఇప్పాడంటే అది వేరే విషయం ఆడేదో పాపం అది వేరే విషయం బట్ ఇదేంటిది టూ మచ్ ఇది సో దీని మీద నేను ఈ అట్రాసిటీస్ గతంలో అక్కడ కూడా అలాగే చేశారు నందిగంలో జరిగింది అన్నపర్తిలో జరిగింది మన గురువేల్లో కూడా లారీలు అవన్నీ కూడా అడ్డం పెట్టేశారు వెళ్తా ఉంటే ఏంటిది సొంత పార్టీ వాడిని నాలుగు మంచి మాటలు చెప్తే ఊర్లోకి రానివ్వు ప్రతిపక్ష నాయకుడు క్యాంపెయిన్ చేయకూడదు
ఆ జీవో నెంబర్ వన్ మరి దాని మీద ఎప్పుడు ఆర్డర్ వస్తుందో తెలియదు. అది కూడా నీకు ఎలా గోపవుతుంది ఆర్డర్ డెఫినెట్ గా, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ కాబట్టి అది కాదంటానికి లేదు, డిలే చేయగలరు తప్ప. సో మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారికి మళ్ళీ నా వంతు ప్రయత్నం రాశా, లేకపోతే ఒకసారి ఫోకస్ చేయండి అమ్మా లేచి. కొంచెం పెద్దలేక అంటే ఊరికే చెప్తున్నా, కంటెంట్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది కంటెంట్ ఇది ఒకటి. ముందు సుదీర్ఘమైన లేక ఉదయమే లేచి వ్యాయామం చేసి మరి ఒక జగనే కాదు నేను వ్యాయామం చేస్తానని చెప్తున్నాను అనమాట. చేసి రాసిన లేక సో దీనికి ఇదిగో ఈ పేపర్ కట్టింగ్లు, ఇది ఆంధ్రజ్యోతి, అలాగే ఈనాడు, ప్రధానమంత్రి గారికి కాపీ టు హోమ్ మినిస్టర్ కూడా పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా చర్యలు ఉండవు, రాస్తారు లెటరు ఇలా వచ్చింది ఇదేంటని. అబ్బాయిపోతే ఆ డీజీపీయో లేకపోతే ఐజెంట్లు తెలుసో వీళ్ళు తొత్తులు ఉన్నారు, వీళ్ళు రాస్తారు. అబ్బాయి ఏమీ లేదండి, అసలు వాళ్ళే రెచ్చగొట్టారు, వాళ్ళే రెచ్చగొట్టి మీకు రాలేయటం వచ్చా, ఎలా రాలేస్తారో సద్దాకు ఒకసారి రాయేసి చూడండి అన్నట్టుగా రెచ్చగొట్టారు. అందుకని చేశారని చెప్పి రివర్స్లో పెడతారు. కానీ వాళ్ళ పక్క ఐబీ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని మరి ఇలాగే జరుగుతుంది. నాకే కాదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎవరు ఆఖరి రాయళ్ళు కూడా నోటీసులు ఇస్తున్నారు. ఒక ప్రశ్నిస్తే ప్రశ్నించిన లాయర్లను కూడా సిగ్గు లేకుండా ఈ సిఐడి అదొక డబుల్ బాజీ డిపార్ట్మెంట్ లాగా తయారైంది, నీతిహీనంగా తయారైంది. ప్రశ్నించిన అడ్వకేట్లని నోటీసులు ఇస్తారా? నిన్న చీఫ్ జస్టిస్కి వెళ్ళి మరి న్యాయవాదుల బృందం అంతా కూడా అయ్యా ఇలా ఉంది పరపాలన, పూర్వం మనం ఇప్పుడు చరిత్రలు చదువుకునే వాళ్ళం, ఇక్కడ రాక్షసులు ఆ దేవతల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ దాళ్ళు చేస్తే ఆ ఋషులు వీళ్ళందరూ ఆ నారదుని అంటేసుకుని ఆ పవం మీద ఆదిశేష మీద లక్ష్మీదేవి పాదాలు వస్తూ ఉంటే కూర్చుని విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకునేవారు, అలాగే అట్టించట్టు బ్రహ్మదేవి మనం చాలా సినిమాల్లో చూసాం. అలాగా మొరపెట్టుకుంటున్నాం ఇక్కడ నారదుడి కింద లేకపోతే ఆ ఋషుల కింద. మేము కూడా ఆడిపోయి దూరంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ ఉన్న శివుడు లాంటి అమిత్ షా గారికి మొరపెట్టుకుంటున్నాం. మరి రాక్షసులు చాలామంది శివభక్తులు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసుడు కూడా శివభక్తుల్లాగా అనిపిస్తుంది అమ్మా. ఈ రాక్షసుడు కూడా ఏమైనప్పటికీ కూడా అంతిమంగా పెద్దలు ధర్మాన్ని కాపాడాలి కాబట్టి ఎంతటి భక్తుడినైనా తప్పులు చేసే భక్తుల్ని భగవంతులు క్షమించినట్టే ఈ పాపాలన్నీ ఇలాంటి లేఖలన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఎప్పుడో టైం చూసి మరి చర్యలు ఉంటాయి. ఎంతకాలం అండి ఈ అమానుషం, ఇంత దారుణం, మరీ ఇంత దారుణం. పైగా పేపర్లోనేమో సంబంధం లేదని రాయటం, జస్ట్ ఆ రాయి ఆయనకి గుండె బయలుందండి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఈ నవరగంతమే తగిలిందనుకో, స్పాంటేనియస్గా అంటే ఏదో రకంగా ఆ జరిగితే పబ్లిక్ అజిటేషన్ లో రాలేస్తే పొరపాటున చనిపోయినట్టుగా చిత్రీకరిస్తారు. సో మర్డర్ కేసు మన మీదకి రాదు అన్నట్టుగా ఉంది. మరి జడ్లెస్ కేటగిరీ ఉన్న వాళ్ళకే రక్షణ లేని ఈ రావణ రాజ్యంలో, ఈ నరకాసుర రాజ్యంలో, ఈ హిరణ్యకశిపుని రాజ్యంలో
బతకాలంటే ఎలా? అందరూ జడ్ ప్లస్ తెచ్చుకోలేరు. కొన్ని నాకులాగా వై తెచ్చుకున్న వాడికే దిక్కు లేదు అనుకున్నాం. ఇప్పుడు జడ్ ప్లస్కే దిక్కు లేకుండా పోతే అసలు ఏంటి పరిస్థితి? గవర్నర్ గారికి కూడా అక్కడ ప్రజలు నివేదించాలి, అయ్యా ఈ రాక్షస పాలన నుంచి, దుర్మార్గపు పోలీసు పాలన నుంచి, ఈ దరిద్రపు సిఐడి పాలన నుంచి కాపాడాలని చెప్పి మరి ఆ చీఫ్ జస్టిస్ గారికి